ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పీనేపి విశ్వరూపు అన్నారు. చిత్తూరు జిల్లా స్థానిక చెన్నారెడ్డి కాలనీలో నూతనంగా 2 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవంలో స్థానిక ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ ఎండవల్లి శ్రీనివాసరెడ్డి అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం 7 సంవత్సరాల తర్వాత ఏపీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం మొదటిగా ఆంధ్రుల ఇష్టదైవం శ్రీవారి పాదాల చెంత ప్రారంభించుకోవడం సంతోషమని అన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నవారు 90% మంది స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది ఎంపిక కాబడిన వారేనని అన్నారు. గత ప్రభుత్వం విద్యను కార్పొరేట్ కు కట్టబెట్టి స్టడీ సర్కిల్ బోధనలను విస్మరించిందని అన్నారు. తిరుపతిలోనేమో మనము బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తున్నాము, వైజాగ్ లోనేమో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తాము, విజయవాడలోనేమో గ్రూప్ 1 కోచింగ్ ఇస్తాము. ఈ సంవత్సరమే మనము గవర్నమెంట్ చేస్తుంది ఈ కోచింగ్ అనే యాక్టివిటీ స్టార్ట్ చేశాము. సో ఫార్ మనం గ్రూప్ 1 స్టూడెంట్స్ కి మొన్న ఇంటర్వ్యూస్ కి కోచింగ్ ఇవ్వడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్కువ కన్సర్న్ ఎడ్యుకేషన్ మీద, తర్వాత హక్కుల పోరాటం మీద పెట్టాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ లో మనకి 189 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, దాదాపు 100,000 పైగా స్టూడెంట్స్ దాంట్లో చదువుతున్నారు. వాళ్ళలో ఒక 400 మంది ఐఐటి రాస్తే, వాళ్ళలో ఒక 47 మంది సెలెక్ట్ అయ్యారు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ సెలెక్ట్ అయ్యారు. మనకు ఒక ఇది కౌన్సిలింగ్ హాస్టల్స్ ఉన్నాయి, అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కాకుండా తిరుపతి ఈ అంబేద్కర్ ఏపీ స్టడీ సర్కిల్ నిర్మాణం జరగడం ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకి ఇది ఓనామాలు వెళ్ళడం, ఇలాంటి ఓపెనింగ్ వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్గం యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్క పేద విద్యార్థి ఈరోజు సౌకర్యాల ఆగిపోకూడదు, ఇలాంటి కార్యక్రమాలు ఈ నూతన స్టడీ సర్కిల్ ఆంధ్రుల ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదసరిదేవ తిరుపతిలో మొదటగా మన ప్రారంభించుకోవడం నిజం కూడా మాకు చాలా ఆనందం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువతులకు ఇది ఒక చక్కటి అవకాశం. స్టడీ సర్కిల్ అంటే ఈవేళ మనం సచివాలయంలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కానీ తెలంగాణ సచివాలయంలోకి వెళ్ళి చూస్తే సెక్రటరీలో పనిచేసే దాదాపు 90% మంది స్టడీ సర్కిల్ నిరుతులు ఉంటారు. ఇవాళ గ్రూప్ వన్ ఆఫీసులైనా ఐటీ సంస్థలైనా చాలా మంది ఆ రోజుల్లో కంబైన్ స్టేట్లో హైదరాబాద్ స్టడీ సర్కిల్
చాలా ఫేమస్ ఫేమస్ అనేక మంది ఇవాళ ఐఎస్ఎస్ గారు ఐపిఎస్ గారు ధ్రువన్ ఆఫీసర్లు గారు సెక్రటరీ ఉద్యోగస్తులు గారు ఉన్నారంటే దాంతో 90% మంది స్టడీ సర్కిల్ ఉన్నారు కానీ గత ప్రభుత్వం అసమర్థ నిర్వాహకం వల్ల కేవలం ఒక సామాజిక వర్గానికి ఒక కార్పొరేట్ విద్యా రంగానికి ఈ ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేయాలి వారికి ఆయకతగా పంచిపెట్టాలన్న ఒక దురుద్దేశ లక్ష్యంతో ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ స్టడీ సర్కిల్ని एपी स्टडी सर्किल ने एर्पाटु चेयडं जरिगिंदि दीनिकि एंतो मंदि निरुद्योग युवती युवकुलकु इक्कड मंचि कोचिंग अंदुबाटुलो उंटुंदि एपी प्रभुत्वं द्वारा सो अंदरू दीनि असमर्थ निर्वाहकं वल्ल केवलं ओक सामाजिक वर्गानिकि ओक कार्पोरेट विद्या रंगानिकि ई प्रभुत्व डब्बुनि दुर्वियोगं चेयालि वारिकि आयकतगा पंचिपेट्टारन्न ओक दुरुद्देश लक्ष्यंतो प्रभुत्व हयाल्लो जरिगिनटुवंटि ई स्टडी सर्किल्नि एपी स्टडी सर्किल ने एर्पाटु चेयडं जरिगिंदि दीनिकि एंतो मंदि निरुद्योग युवती युवकुलकु इक्कड मंचि कोचिंग अंदुबाटुलो उंटुंदि एपी प्रभुत्वं द्वारा सो अंदरू दीन्नि उपयोगिंचुकोनि तम यొక్క భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకొని ఈ ప్రాంతానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం మేరకు అనేక చర్చలు అనేక మీటింగులు అనేక రివ్యూల తర్వాత ఈ స్టడీ సర్కిల్ని మనమే ప్రభుత్వ పరంగా నిర్వహించాలి తద్వారా విద్యార్థిని విద్యార్థుల యొక్క ఉత్తీర్ణ శాతం బాగుంటది ఫ్యాకల్టీ బాగుంటది ఈ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం తీసుకోవాలన్న లక్ష్యంతో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని ఈ యొక్క లక్ష్యాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ రోజు తిరుపతిలో ఈ యొక్క స్టడీ సర్కిల్ మనం ప్రారంభించుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఈ వేళ సచివాలయాల్లో పని చేసే దాదాపు 100 to 160% మంది ఈ స్టడీ సర్కిల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఉద్యోగ అవకాశాలు పొందున్నారు ఐఎస్లు గాను అదే విధంగా అనేక ప్రభుత్వ రంగ సంఘ సంస్థల్లో ఈ సివిల్స్ ద్వారా కోచింగ్ ద్వారా గాని ఈ స్టడీ సర్కిల్ పాత్ర చాలా కీలకం ఉంటుంది గత ప్రభుత్వం అనాలోచితంగా ఈ స్టడీ సర్కిల్ నిర్వహణని ప్రభుత్వ రంగం కాకుండా ప్రైవేట్కి దరదత్తు చేసి కార్పొరేట్ కాలేజీకి అప్పగించడం ద్వారా ఉత్తీర్ణ శాతం మొత్తం జీరో స్థాయికి పడిపోగా ప్రభుత్వ ధనం మాత్రం కోట్ల కోట్ల ప్రైవేట్ విద్యా సంస్థలు కట్టబెట్టిన విషయాన్ని మీరు అందరూ కూడా చూసే ఉన్నారు అటువంటి పరిస్థితి రాకూడదు ఆ విధంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా నా లక్ష్యంతో ఈవేళ ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైతే లక్ష్యాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించారో ఆ లక్ష్యాల మేరకు పనిచేయాలన్న ఉద్దేశంతో ఈవేళ ప్రప్రథంగా ఈవేళ ఇక్కడ బ్యాంకింగ్ రంగంలో